नमस्ते योगा टीवी की स्वागत योगा फॉर डायबिटीज शुगर व्याधिग्रस्त की रिलीफ कल शुगर कंट्रोल उठी आसना चुकदा शुगर कंट्रोल आसना मुख्यमंत्री आसना वृक्षासन रे अर्धमच्छेन्द्रासन मूड हलासन नालु धनुरासन नालु आसना वेसुकुंटू మీరు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మీ జీవన విధానాన్ని మార్చుకొని డాక్టర్ గారి సలహా మేరకు మీరు ఇతర వ్యాయామాలు చేస్తూ వీటిని గనుక మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఈ ఆసనాలు చేసినట్లయితే మీకు చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఆసనాలు జాగ్రత్తగా వినండి చాలా బెనిఫిట్ గా ఉంటుంది ఓకే నంబర్ 1 ఫస్ట్ వృక్షాసనం వృక్షాసనంలో ఇలా ఫస్ట్ స్థితి గచ్చేయండి వచ్చిన తర్వాత మీ కుడికాలను ఇలా తీసుకోండి ఎక్కడికి వీలైతే అక్కడ తీసుకోవచ్చు మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడ తీసుకోవచ్చు మోకాల వరకు లేకపోతే ఇలా పైదాకా తీసుకోవచ్చు మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అడ్వాన్స్ అది ఇక్కడ మీరు పైదాకా తీసుకొని ఇక్కడ తొడదాకా వరకు తీసుకొని మీ రెండు చేతులు ఇలా స్ట్రైట్ గా ఇక్కడ తీసుకోండి 1 ఇగో 2 పైకి ఇలా తీసుకోండి ఇలా స్థిరంగా ఇలా వచ్చిన తర్వాత ఇక ఇలా మీకు 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ఇలా స్థిరంగా ఉండాలి శ్వాసను గమనిస్తూ ఉండాలి ఓకే మీ షోల్డర్స్ ని మీ బ్రెత్ ని గమనించండి ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ చేతులు రిలీజ్ చేయండి నెమ్మదిగా 3 అండ్ 4 అనేది చేతులు నిం చేసిన తర్వాత నెమ్మది కాలు రిలీజ్ చేయండి ఇలా ఓకే ఇది లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి మళ్ళీ ఇలా మీరు కాలు తీసుకొని లెఫ్ట్ లెగ్ తీసుకొని రైట్ థై దగ్గరలో ఇలా ఉంచండి ఇలా ఉంచి ఒక స్థిరంగా వచ్చిన తర్వాత ఒక పాయింట్ చూస్ చేసుకొని అటువైపు చూస్తూ నెమ్మదిగా 1 ఇలా భుజాల వరకు లేపిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఆకాశం వైపు అరచేతులు తీసుకొని ఇలా నెమ్మదిగా పైకి చూపించండి ఇలా నమస్కార స్థితిలో ఉండాలి ఇక స్థిరంగా ఉండండి ఓకే ఎలాంటి మూమెంట్ లేదు ఒక పాయింట్ చూస్ చేసుకొనటే చూడండి ఇలా 20 టు 30 సెకండ్స్ ఉండాలి ఓకే ఇలా స్థిరంగా ఉండాలి ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ 3 నెమ్మదిగా సెంటీమీటర్ బై సెంటీమీటర్ డౌన్ చేయండి 4 నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ కాలు రిలీజ్ చేయండి జస్ట్ రిలాక్స్ ఇది వృక్షాసనం వృక్షాసనం వల్ల కడుపులో అంటే ఇంటెస్టైన్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అయ్యి మీకు షుగర్ కి సంబంధించినటువంటి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ఆసనంగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇకపోతే మనకి రెండవ ఆసన కూర్చొని చేసేటటువంటి ఆసనలో అర్ధమచ్చేంద్రాసన్ అర్ధమచ్చేంద్రాసనలో కూర్చొని చేయాలి ఇలా కూర్చొని రెండు కాళ్ళు ఇలా ఉంచండి మీ ఎడమ కాలు మలిచి కుడి తొడి దగ్గర తీసుకెళ్ళండి కుడి కాళ్ళను అవతలి వైపు తీసుకెళ్ళండి ఇలా తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత మీ ఎడమ చేతిని కుడి చేతిని వెనక్కి తీసుకోండి ఎడమ చేతిని పైకి తీసుకోండి శ్వాస నిండుగా తీసుకోండి శ్వాస వదులుతూ ఇలా శ్వాస వదులుతూ మీ కుడి కాళ్ళ అలా ఎత్తుతూ ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత నెమ్మదిగా మీ వీలు బట్టి వెనక్కి చూడండి మీ కుడి భుజం నుంచి వెనక్కి చూడాలి ఇలా ఒక 20-30 సెకండ్స్ ఇలా మీరు చేయాలి అబ్జర్వ్ చేయండి బాడీ అంతా ట్విస్ట్ అయ్యింది చూడండి మీ ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడుతుంది అప్పుడు మీకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి అవకాశం కలుగుతుంది రైట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ మినిమం ఉన్న తర్వాత మళ్ళీ ముందుకు చూడండి ఓకే 5 6 7 కాలు చేయండి అండ్ 8 జస్ట్ రిలాక్స్ శ్వాస తీసుకొని మళ్ళీ నెమ్మదిగా రిలాక్స్ లో శ్వాసను నెమ్మదిగా హాయిగా వదలండి ఇప్పుడు రెడ్ నెక్స్ట్ ఇటువైపు తీసుకోండి
లెఫ్ట్ సైడ్ తీసుకోండి కాళ్ళు మళ్ళీ ఇలా రైట్ వైపు ఇలా కాళ్ళు పెట్టుకొని వెనక్కి మీ ఎడమ చేతిని వెనక్కి తీసుకోండి కుడి చేతిని శ్వాస నిండుగా తీసుకుంటూ పైకి చూడండి శ్వాస వదులుతూ ఇలా ఇలా చేయండి వెనక్కి చూడండి ఎడమ చేతి నుంచి వెనక్కి చూడండి ఇక స్థిరంగా ఉండాలి నో మూమెంట్ ఇలా మీరు 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ఉన్న తర్వాత నెమ్మదిగా మీరు అబ్జర్వ్ చేయండి మీ పొట్ట నడుము అంత ట్విస్ట్ అయింది హాఫ్ ట్విస్ట్ పోజ్ అంటారు దీన్ని నెమ్మదిగా ముందుకు చూడండి 5 6 7 8 నెమ్మదిగా కాళ్ళు రిలీజ్ చేయండి జస్ట్ రిలాక్స్ ఇది అర్ధమచంద్రాసన్ ఇది కూడా పొట్టపైన ప్రెషర్ పడుతుంది పొట్టలో ఉన్నటువంటి ఇంటెస్టైన్ సిస్టమ్ గాని ఇంటెస్టైన్స్ స్మాల్ ఇంటెస్టైన్ అదే విధంగా ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవడం వల్ల ఇన్సులిన్ రిలీజ్ అవడం దానికి షుగర్ కు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవడం వల్ల మీకు షుగర్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది అన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హలాసన్ చేస్తాం హలాసన్ లో హాయిగా పడుకొని చేసే ఆసనాలు వెలకిలా పడుకొని చేసే ఆసనం ఇది ఇలా పడుకోవాలి ఇలా హాయిగా పడుకోండి పడుకున్న తర్వాత ఇలా రెండు చేతులు కలపండి రెండు కాళ్ళు కలపండి కలిపిన తర్వాత రెండు కాళ్ళను పైకి లేపండి ఇలా ఇలా లేపండి 90 డిగ్రీస్ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా కాళ్ళను ఇలా పైకి లేపుతూ ఇలా బాడీని పైకి లేపండి బాడీని పైకి లేపుతూ ఇలా లేపుతూ ఈ బాడీని ఇక్కడ కాళ్ళను ఇక్కడ వెనక్కి ఆనించడానికి ప్రయత్నం చేయండి ఇలా ఓకే కాలు ఆనిన తర్వాత ఇలా మీరు ఆనించచ్చు లేకపోతే ఇలా ఉంచచ్చు చేతులు ఓకే ఇక్కడ స్ట్రెయిట్ లో మోకాలు ఎలాంటి బెండ్ లేదు ఇది హలాసన్ ఫ్లాప్ పోజ్ అంటారు ఫ్లాప్ పోజ్ ఇలా 20 to 30 సెకండ్స్ మీరు ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఫ్లాప్ పోజ్ ఇది నాగలి లాగా ఉంటుంది ఫ్లాప్ నెమ్మదిగా రెండు చేతులు మీ బటాక్స్ మీద తీసుకొని తీసుకొని నెమ్మదిగా ఇలా నేలకు జారండిస్తూ ఇలా 90 డిగ్రీస్ తీసుకురండి కాళ్ళను ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళను దించండి నెమ్మదిగా దించండి నెమ్మదిగా దించండి హెడ్ దించండి జస్ట్ రిలాక్సిన్ శవాసన్ ఇది హలాసన్ హలాసన్ లో కూడా మీకు డైజెషన్ సిస్టమ్ మీద కానివ్వండి ప్యాంక్రియాస్ మీద కానివ్వండి మంచి శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది ప్యాంక్రియాస్ బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీకు ఇన్సులిన్ అనేటటువంటిది సరైనంతగా రిలీజ్ అవుతుంది ఎంజైమ్ కాబట్టి ఇది చాలా బాగా పనిచేసేటటువంటి ఆసనం షుగర్ కు చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఓకే జస్ట్ రిలాక్స్ ఇప్పుడు మళ్ళీ కుడి వైపు తిరిగి నెమ్మదిగా లేవండి ఇలా రెండు చేతుల సహాయంతో పైకి లేవండి వేసిన తర్వాత చివరిగా నాలుగో ఆసనం ఏంటంటే ధనురాసన్ ఇది బో పోజ్ అంటాము బో పోజ్ ఇది బోర్లా పడుకుని చేసేటటువంటి ఆసనాలు ప్రోన్ ఆసనంలో ఇది చేయాల్సి ఉంటుంది ఇలా బోర్లా పడుకోండి బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళు కలపండి రెండు కాళ్ళు కలిపి కొంచెం ఇప్పుడు చేసేటప్పుడు రెండు కాళ్ళు కొంచెం వెడల్పు చేయండి రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ దూరం తీసుకోండి రెండు కాళ్ళను మోకాళ్ళ వరకు మలవండి మలిచి మీ రెండు చేతుల్ని మీ యాంకిల్స్ దగ్గర ఇట్లా పట్టుకోండి ఓకే అడ్జస్ట్ చేస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ఇలా లేవండి ఓకే ఇది పొట్టపై బ్యాలెన్స్ చేసే ఆసన ఓన్లీ పొట్టనే పొట్ట మీద చేసే ఆసన పైన థైస్ ఎంత లేస్తాయో అంతే చెస్ట్ కూడా పైకి లేపాలి ఇలా లేపి పొట్ట మీద బ్యాలెన్స్ చేయండి ఇక స్థిరంగా ఉండండి 20 to 30 సెకండ్స్ ఇలా మెయింటైన్ చేయండి ఇలా మెయింటైన్ చేసిన తర్వాత నెమ్మదిగా దించాలి ఓకే
ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి 3 నెమ్మదిగా వదిలేండి అండ్ 4 చేతులు రిలీజ్ చేయండి ఓకే రిలాక్స్ ఇన్ మకరాసన్ మకరాసనలో రిలాక్స్ అవ్వండి ఇది మీకు ఇది ధనురాసన్ అంటాము ధనురాసన్ కూడా పొట్టపై ప్రెషర్ పడే ఆసనము ఇది కూడా ఇన్సులిన్ రిలీజ్ అవడానికి ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేయడానికి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆసనాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట ఆ తర్వాత మీరు ఒక ప్రాణాయామం చేయాలి ప్రాణాయామంలో ఫస్ట్ మొట్టమొదటిగా భస్త్రికా కాకుండా ఇది కపాలభాతి చేయండి ఇలా రెండు చేతులు చిన్నముద్రలో ఉంచేసి స్ట్రోక్స్ ఇవ్వాలి నిటారుగా తల మెడ నిటారుగా ఉంచండి ఇలా నెమ్మదిగా స్ట్రోక్స్ ఇవ్వండి నెమ్మది నెమ్మదిగా ఇస్తూ క్రమక్రమంగా పెంచండి ఒక వాహనం కదా ఎంత మెల్లగా స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ స్పీడ్ పికప్ అవుతుందో అలాగా నెమ్మది నెమ్మదిగా స్పీడ్గా పెంచేసి మళ్ళీ స్లోగా డౌన్ చేయాలి ఒకసారి గమనించండి ఇలా ఒక 3 మినిట్స్ చేయాలి చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనులోమ విలోమ లేదా నాడిశుద్ధి ప్రాణాయామం చేయాలి నాడిశుద్ధి ప్రాణాయామంలో ఇలా పొడి ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి నిండుగా శ్వాస తీసుకోండి మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేసి కుడి నుంచి వదలండి నెమ్మదిగా ఉంగరం వేలు సాయంతో ఎడమ ముక్కును మూసేసి కుడి నుంచి వదలండి మళ్ళీ కుడి నుంచి తీసుకోండి నిండుగా మళ్ళీ కుడి ముక్కు రంధ్రాన్ని బొడమ వేలుతో మూసేసి ఎడమ నుంచి శ్వాస వదలండి ఇది అంత ఒక రౌండ్ ఇలా మీరు ఒక 5 టు 10 రౌండ్స్ చేయాలి మినిమం 5 రౌండ్స్ చేయాలి ఇలా మినిమం 4 రౌండ్స్ చేయడం వల్ల నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు దీన్ని నాడి శుద్ధి శరీరంలో ఉన్నటువంటి 72,072,000 నాడులు శుద్ధి చేయబడతాయి శుద్ధి చేయడం వల్ల బాడీ మొత్తం శరీరం అంతా కూడా ఒక సమన్వయానికి వస్తుంది ఒక అంటే ఇది ఒక బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మీ శరీరానికి ఎలాంటి ఒడుదొడుకు లేకుండా సాఫీగా హాయిగా లైట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది డైలీ 2 టైమ్స్ ఇలా చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు చేయండి ఆ తర్వాత ఈవినింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కంటే 1 అవర్ ముందు ఇలా చేయండి తిన్న తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత చేయాల్సి ఉంటుంది తిన్న తర్వాత వెంటనే చేయకూడదు కాబట్టి ఈ ఆసనాలను చేయండి మీకు డయాబెటీస్ నుంచి చాలా రిలీఫ్ దొరుకుతుంది ఇది ప్రాక్టీస్ చేసి చూడండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ మీకు ముందుకు వస్తాను థ్యాంక్ యూ అన్నాడు